Good evening, everyone. Maharshi, third week complete, fourth week lo kuda chesam. Mundu anukunnatte ante nenu every time cheptunnanu. First time na life lo other rendu production house tho kuda pedda production house tho kuda kalpi cheyadaniki main reason వంశీ నాకు మహర్షి కథ చెప్పినప్పుడు ఆ కథ ఇచ్చిన ఎగ్జైట్మెంట్, అదే నమ్మకంతో ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం తీసుకున్నాను. అంటే టోటల్ ప్రొడక్షన్ కూడా మేము చూసుకునేలాగా చాలామందికి అప్పుడు డౌట్ ఉండేది, అసలు దిల్రాజు గారు ఏంటి ముగ్గురు ప్రొడ్యూసర్లతో ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తున్నాడంటే. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు అది రిజల్ట్ వస్తే వచ్చే కిక్కే వేరు, అదే మహర్షి ప్రూవ్ చేసింది. అన్ని సినిమాల్లో ఎప్పుడు డబ్బే రావాలంటే కాదు, అంటే కావాల్సినంత డబ్బు రావాలంటే రాదు, కొన్ని డబ్బు వస్తుంది, కొన్ని పేరు కూడా డబ్బుతో పాటు పేరు కూడా వస్తుంది. అలాంటిదే ఈ మహర్షి ఈరోజు మాకు. ఎక్కడికి వెళ్ళినా ఒక అప్రిషియేషన్, చాలా సినిమాల ప్రమోషన్లు చేస్తుంటాం, ఈ సినిమాకి ఫార్మర్స్తోని చేసిన ప్రమోషన్స్, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళలో ఉన్న ఆనందము, అంటే మా మీద సినిమా తీశారు ఇవాళ మాకు ఒక ఈ సినిమా తర్వాత ఫార్మర్స్ గురించి రైతుల గురించి మాట్లాడుకునేలాగా చేశారు అని. సో అది ఇచ్చిన సాటిస్ఫాక్షన్ మామూలుది కాదు, అది ఎంత డబ్బు వచ్చినా ఇలాంటి సాటిస్ఫాక్షన్ దొరకదు. అది కాకుండా మా బ్రదర్ కాంప్లిమెంట్ వంశీకి, మా బ్యానర్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఇదే వంశీ అని. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం, అదే ఇట్స్ బెస్ట్ ఫిలిం అని. సో ఇలాంటి ఎన్నో అనుభూతులతో అద్భుతంగా ఈ 3 వీక్స్ కంప్లీట్ చేసి ఫోర్త్ వీక్లో కూడా వచ్చాం. కొన్ని సినిమాలు మట్టుకే ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, 3వ వారము 4వ వారము 5వ వారము షేర్లు రావాలంటే చాలా కొన్ని సినిమాలే. అలా మేము డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాల్లో బాహుబలి ఉంది, రంగస్థలం ఉంది, దాని తర్వాత మేము ప్రొడ్యూస్ చేసిన దాంట్లో ఫిదా అండ్ F2 ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేసిన F2, అంటే అవి ఆ సినిమాలు కూడా 3rd వీక్ 4th వీక్ 5th వీక్ అలా షేర్స్ వచ్చిన సినిమాలే. అవన్నీ ఇజే బ్లాక్ బాస్టర్స్, అదే నిదర్శనం. ఆడియన్స్ 3వ వారము 4వ వారం కూడా థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారంటే అది ఎంత పెద్ద సక్సెస్ అయి అయితేనే వాళ్ళు థియేటర్ నుంచి థియేటర్కి వస్తారన్నట్టు 4th వీక్ కూడా. సో అలాంటి మా మహర్షి వల్ల ఆల్మోస్ట్ 100 crores షేర్ టచ్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉన్నది మహేష్ బాబు గారికి హయ్యెస్ట్ షేర్ సినిమా అయినందుకు. అంటే ముందు నుంచి అనుకుంటున్నాం, వంశీ కథ చెప్పినప్పటి నుంచి నేను డబుల్ పాస్ట్ చూసినప్పుడు కూడా నాకు అదే ఫీల్ ఉంది, ఇది మహేష్ గారి కెరియర్లో హయ్యెస్ట్ ఫిలిం అవుద్దని. సో అది ఫైనల్గా ప్రూవ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సేమ్ టైం నైజాంలో కూడా ఇంకొక 2-3 డేస్లో ఆల్మోస్ట్ 30 crores షేర్ టచ్ చేయబోతున్నాం. సో ఇలా ఎన్నో అనుభూతులను ఇచ్చిన మహర్షి, మళ్ళీ ఒక ఎనర్జీ, F2 సంక్రాంతి రిలీజ్ చేశాం, ఇప్పుడు మహర్షి సమ్మర్లో రిలీజ్ అయింది, బ్యానర్లో ఇంకా 3 ప్రొడక్షన్స్ రన్నింగ్లో ఉన్నాయి, ఆ 3 ఇదే ఇయర్ రిలీజ్ అవుతాయి. ఈ 2 సక్సెస్ల కిక్కుతోనే ఆ 3 కూడా ఎలా సక్సెస్ చేయాలి, అవి కూడా రిజల్ట్ వచ్చే సినిమాలాగా ఎలా ఉండాలనేది బ్రెయిన్ పనిచేస్తుంది అన్నట్టు. సో నాకెలాగో వంశీ కూడా అలాగే, బృందావనం ఎవడు మహర్షి, మా కాంబినేషన్లో 4 సినిమాలు చేస్తాం, 3 సూపర్ హిట్ ఫిలిం చేసాం. సో వంశీ మళ్ళీ ఎప్పుడు చేస్తాడో, చేసినప్పుడు మళ్ళీ సూపర్ హిట్ సినిమాని చేస్తాము. సో అలాగే వంశీ నెక్స్ట్ కథ ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాడు తను చేయబోయే సినిమాకి. సో వంశీ ఆల్ ది బెస్ట్, ఇదే ఇన్స్పిరేషన్, ఈ సక్సెస్తో పాటు ఇది ఒక గ్రేట్, అందరు అప్రిషియేట్ చేసే సినిమా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకర్నండి నైజాం అని కాదు, నైజాం వైజాగ్ కృష్ణ 3 ఏరియాలు అందరు రెగ్యులర్గా నా సినిమాలు చేసే బయ్యర్సే. సో ఓవరాల్గా మాకు ఓవర్సీస్ ఒకటే అనుకున్న దానికి రీచ్ కాలే, ఓవర్సీస్ కూడా నేనే 50% షేర్ పెట్టుకున్నాను. సో సినిమా మీద నమ్మకంతో తక్కువ ప్రైస్కే చేసి పెట్టుకున్నాను మేము. సో ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. సో మాకు తెలిసేది అన్న ఒకటి ఉంటుంది, మీకు తెలిసేది ఒకటి ఉంటుంది, ఇంకొకరు తెలిసేది ఒకటి ఉంటుంది. మాకున్న దాంట్లో ఈ ఫిగర్స్ అంటేనే అయిపోయింది కదా, మహేష్ బాబు గారి కెరియర్లో హయ్యెస్ట్ రెవెన్యూ అంటేనే అయిపోయింది కదా.